తిరుపతి శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద చిరుతపులి కలకలం రేగింది. చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. చిరుతపులి వాటిపై దాడి చేయడానికి పరిగెత్తడంతో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తమయ్యాడు. కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు. తర్వాత టీటీడీ సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు చిరుత గురించి సమాచారం ఇచ్చాడు. చిరుత భయంతో కాలినడక భక్తులను గుంపులు గుంపులుగా వదులుతున్నారు. తిరుపతి శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద చిరుతపులి కలకలం రేగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గా, మొత్తం మీద చిరుత గతంలో చిరుతలు దాడి నేపథ్యంలో భక్తులు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి మన అందరికి గుర్తుంటుంది. ముఖ్యంగా అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లే మార్గంలో చిన్నారులపై దాడి చేయడం, కొన్ని చంపేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా అప్పట్లో కొంత ఆంక్షలు కూడా విధించారు తిరుమలకి నడిచి వెళ్లేటువంటి వాళ్ళకి. ఆ తర్వాత గతంలో ఉండేటువంటి పాలక మండలి కావచ్చు, వాళ్ళు ఈ యొక్క కొన్ని కొయ్యలు అవంటి ఇవ్వటం, అవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అవన్నీ కూడా లేని పరిస్థితి, ఉన్న వాటిని అన్నింటినీ పట్టుకుని అడవుల్లో వదిలేయటం తోటి చిరుతల సంచారం తగ్గిందని అందరూ భావించారు. అయితే మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గర చిరుత కనిపించడం తోటి ఒకసారిగా టీటీడీ సెక్యూరిటీ కావచ్చు భక్తుల్లో కొంత భయం కలిగిస్తా ఉంది. ముఖ్యంగా చిరుత శ్రీవారి మెట్టు ప్రారంభంలోనే కనిపించింది, సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయిన నేపథ్యంలో, అంటే రాత్రి జరిగింది సంఘటన. ఈ రోజు విపరీతంగా క్రౌడ్, అంటే జనరల్ గా శ్రీవారి మెట్టు దగ్గర ఉదయం టోకన్లు ఇస్తారు, ఉదయం ఎర్లీ అవర్స్ 3 నుంచి వెయిట్ చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత టోకన్స్ ఇచ్చిన తర్వాత ఒకసారిగా 8, 9, 10, 11 వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత టోకన్ లేరు కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు తగ్గిపోతారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత వచ్చేవాళ్ళు, అంటే తగ్గిపోయిన తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా ఒకరో ఇద్దరు అట్లా వెళ్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన ఉంది. దీని ఈ నేపథ్యంలో ఒక సమయం తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే వాళ్ళ సెక్యూరిటీ విషయంలో టీటీడీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలిపిరి మార్గంలో అయితే కంటిన్యూ గా జనం వెళ్తూనే ఉంటారు, శ్రీవారి మెట్టు మార్గంలో కొంత కంపేర్ చేస్తే తక్కువ ఉంటది. ఎస్ దినేష్, అయితే అంటే సెలవు రోజు కూడా కావడంతో భక్తుల తాకిడి కూడా మరి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా. సో ఇప్పుడు స్పష్టంగా సీసీ కెమెరాలో అయితే కనిపిస్తుంది చిరుతగా సంబంధించి. సో మరి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా భక్తులకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు దినేష్? లక్ష్మీదుర్గ, మొత్తంగా ప్రస్తుతానికైతే వెళ్లే వాళ్ళకి గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. రష్ అయితే ఎక్కువగా శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతానికైతే ఎక్కువగా క్రౌడ్ అయితే ఉంది. అందరూ పెద్ద ఎత్తున తిరుమలకి నడిచి వెళ్తున్నారు. నిన్న తిరుమల శనివారాలకు సంబంధించిన కావడంతో, ఈరోజు సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అయితే మాత్రం తిరుమలకి నడిచి వెళ్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. అయితే ఇట్లో సుమారుగా 11 వరకు మాత్రమే ఈ రద్దీ అనేది ఉంటుంది. 11 తర్వాత అయితే మాత్రం, అంటే టోకన్లు ఇచ్చేటువంటిది అయిపోవడం, తర్వాత వచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తా ఉంది లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ దినేష్. అంతే.